ఇక వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘటనపై హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ స్పందించారు. సెక్రటేరియట్ సిట్ ఆఫీస్కి వెళ్తున్నారనే సమాచారంతో హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారని డీసీపీ డేవిస్ చెప్పారు. కొందరు పోలీసులపై షర్మిల దాడి చేసినట్లు విజువల్స్లో చూశామంటూ డేవిస్ తెలిపారు. చేశారని విజువల్స్ వస్తున్నాయి. దట్ ఎవరైతే ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే అరెస్ట్ చేయబోతున్నారు సార్ ఇప్పుడే. ఆఫీసర్స్ ఎవరైతే ఆ దానిలో ఇన్వాల్వ్ అయ్యారో ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్ కూడా దాన్ని ప్రివెంటివ్ అరెస్ట్ కూడా చేసుకొని పోలీస్ స్టేషన్ వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఫిర్యాదు మేరకు వీ విల్ టేక్ యాక్షన్. సరే అండి, ఇప్పటివరకు షర్మిల ఏ ప్రోగ్రామ్ చేసినా సార్ సార్ షర్మిల ఇప్పటివరకు ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక అనుమతించట్లేదు, బయటికి రానివ్వట్లేదు, కోర్టులు చెప్పినా బయటికి రానివ్వట్లేదు అని చెప్తున్నారు. ఆమె చెప్తున్నారు, దాని మీద మీరేమంటారు? దాని గురించి మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అది కోర్టులో ఉంది కనుక వీ విల్ నాట్ డిస్కస్. సార్ షర్మిల ఏమంటుందంటే నా రక్షణ కోసం నేను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నాను అనేది షర్మిల చెప్తుంది. అది నా బాధ్యత అనేది కూడా మీరు చెప్తుంది. అది విల్ హ్యావ్ టు సీ, ఇంకా నాకు డీటెయిల్స్ సరిగా తెలియదు, చూడాలి, విల్ స్టడీ. మేల్ పోలీస్ ఆఫీసర్ కూడా తన పట్ల దురుసుగా మాట్లాడారని ఆమె చెప్తుంది. ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడే